ఫోన్ ఇంట్లో టెలిఫోన్ ఇంకా మధ్యాహ్నం రావటం తీసుకున్నాను ఈరోజు నిన్న పొద్దున్న నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రేషన్ బియ్యం పేదలందరూ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. రేషన్ బియ్యం తీసుకున్న మొన్న వేరూపల ఏదైతే గవర్నమెంట్ ఇస్తుందో తీసుకొని వాళ్ళకి ఇప్పుడు మళ్ళా కూడా 1000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కనగిరి కాన్స్టిట్యూన్సీలో 135 పంచాయతీలు కనగిరి మున్సిపాలిటీలో కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా పేద ప్రజలకి ఉచితంగా అన్ని గ్రామాల్లో బియ్యమిస్తున్నాం. మన డబ్బులు తీసుకున్న వాళ్ళని ఉంటే వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళకు కూడా ఉదారంగా 1000 రూపాయలు ఇస్తున్నాం. మళ్ళీ బియ్యం ఇవ్వడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కనగిరి కాన్స్టిట్యూన్సీలో అందరూ పాటిస్తున్నారు. ముఖ్యంగా పోలీసు వారు చాలా జాగ్రత్తగా కష్టపడుతున్నారు. అదేవిధంగా మున్సిపాలిటీ వర్కర్స్ అందరూ కూడా రోడ్లన్నీ క్లీన్ చేస్తున్నారు, విషింగ్ కోడ్ కలుపుతున్నారు, వాళ్ళ ప్రాణాలను లెక్క చేయకుండా అందరూ పనిచేస్తున్నారు. ఇంకా కమిషనర్లు ఇంకా వైఎస్ఆర్సీఎల్ అందరూ కూడా మేమందరం దగ్గరుండి కరోనా మహమ్మారిని కనిగిరికి రాకుండా ఉండాలని చెప్పి మేమందరం కష్టపడి పనిచేస్తున్నాం. మన మున్సిపాలిటీ సిబ్బంది కావచ్చు, ఇంకా డాక్టర్లు, ఇంకా తహసీల్దార్స్, ఇంకా అందరూ గవర్నమెంట్ వ్యవస్థ అంతా కూడా కరోనాని కనికి రాకుండా ఉండాలని చెప్పి కష్టపడి పనిచేస్తున్నాం. అందరూ కూడా అభినందిస్తూ ఇంకా జరగబోయే వచ్చే నెల 3 దాకా ఈ యొక్క లాక్డౌన్ ఉంటుందో దాన్ని అందరూ పాటించి అందరూ ఇళ్లలో ఉండాలని చెప్పి మీడియా ద్వారా ప్రజలు తెలియపరుస్తున్నారు.